ఆదివారం మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్ రెవెన్యూ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రహదారి భద్రత రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట రామయ్య ఆలియాస్ పేర్ని నాని మాట్లాడుతూ పూర్తి లిబర్టీ ఇస్తున్నట్లు తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్ లో అవినీతి పరులు ఉన్నారని, ఇకపై తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఏ కార్యాలయాన్నైనా ఎప్పుడైనా 13 జిల్లాల్లో తనిఖీ చేస్తానని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని చెప్పారు. యాక్సిడెంట్స్ కారణంగా ప్రాణ నష్టం ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయం మేరకు రహదారి భద్రతను కలిగి ఉండాలని ఆయన అన్నారు. నేషనల్ హైవేలో నడిచే ప్రైవేట్ బస్సులతో పాటు ఏపీఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్స్ ను కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అలెహూమ్ మీటర్ తో తనిఖీ చేయాలని, స్కూల్ ఫిట్నెస్ లేని బస్సులను వెంటనే సీజ్ చేయాలని రవాణా శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. ఎందుకంటే యాక్సిడెంట్ లో చనిపోయే వారు చాలా మంది 15 నుండి 40 సంవత్సరాల వయసు గలవారని పేర్కొన్నారు. ఇసుక మరియు బుసకపై స్పెషల్ డ్రైవ్ సారించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ లు ముమ్మరంగా తనిఖీలు చేస్తే వాహనాలు నడిపేవారు భయపడతారని, ప్రత్యేక శ్రద్ధ చూపాలని రవాణా మరియు పోలీస్ శాఖను ఆదేశించారు. రవాణా శాఖ కార్యాలయంకి లెర్నింగ్ లైసెన్స్, పర్మనెంట్ లైసెన్స్ మరియు ట్రాన్స్ఫర్ ఆఫ్ వెహికల్ రిసీవింగ్ బాగుండాలని ఆదేశించారు. ప్రతి నెల 3వ శుక్రవారం ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డేగా ఎంప్లాయీ సమస్య తక్షణమే పరిష్కారం అయ్యేటట్లు కృషి చేస్తామని అన్నారు. అనంతరం రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు మాట్లాడుతూ, ఏ పని విజయవంతం కావాలన్నా బృందం కృషి ముఖ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్తగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమంలో రవాణా శాఖకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు పరిష్కారం సంతృప్తికరంగా ఉందన్నారు. రోడ్ సేఫ్టీ అకాడమిక్ సిలబస్ లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ పి సీతారామాంజనేయులు, అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పి శ్రీనివాస్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రసాదరావు, జాయింట్ ట్రాన్స్పోర్ట్ అడ్మినిస్ట్రేట్ రామశ్రీ, 13 జిల్లాల డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, వరంగల్ ఐఐటి ప్రొఫెసర్, కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవీంద్రబాబు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహబూబ్ బాషా పాల్గొన్నారు.